మీలో చాలామందికి తెలియని ఒక విషయం ఏంటంటే, ఇండియన్ ఆర్మీ అన్నారనుకోండి, ఇండియన్ ఆర్మీలో ఈ టిబెట్ జాతికి చెందిన వాళ్ళు, అంటే టిబెట్ దేశం నుంచి వలస వచ్చిన వాళ్ళు చాలామంది ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. అంటే ఇది ఎలా ఉంటుందంటే, ఇవాళ చైనా వాడికి మన మీద ఎలాంటి ఒక ద్వేషం ఉంది, ఎలాంటి ఒక ఈర్ష ఉంది అంటే, 2020 ఆగస్ట్ కైలాష్ రేంజ్ మౌంటైన్స్ను భారతదేశానికి సంబంధించిన ఇండియన్ ఆర్మీ స్వాధీనము చేసుకుంది. చేసిన వాళ్ళు ఎవరు? స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్సెస్ అని అంటారు. వీళ్ళు ఎవరు అంటే టిబెట్ నుంచి వలస వచ్చిన యువకులు. సో వీళ్ళకి మనము కొన్ని స్పెషలైజ్డ్ ట్రైనింగ్ అనేది ఇచ్చాం, అత్యుత్తమమైన ఆయుధాలు ఇచ్చాం. సో వీళ్ళకి కావలసిన ఫెసిలిటీస్ ఇచ్చాం, అంటే ఒక ఆశ్రయం అనండి, వాళ్ళకి కావలసిన మీకు స్కూళ్ళు, కాలేజీలు, ఇలాగ ఆర్మీ స్కూళ్ళు ఇవన్నీ కట్టించి వాళ్ళని ఇండియన్ ఆర్మీలో ఒక స్పెషల్ వింగ్గా, వీళ్ళనే వికాస్ బెటాలియన్స్ అని కూడా అంటారు. సో అలాగ వీళ్ళని అత్యుత్తమమైన సైనికులుగా మనము తీర్చిదిద్దాం. సో ఇదంతా చైనా వాడు గమనించాడు, అంటే ఒకప్పుడు వాడు పట్టించుకోలేదండి. 2020లో గాల్వాన్ వ్యాలీ దగ్గర జరిగిన ఘర్షణ. సో ఇక్కడ ఈ స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్సెస్కు సంబంధించిన సైనికులు, పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సైనికులను ఎదిరించిన తీరు చావ కొట్టుడు కొట్టారు. ఎలా కొట్టారు అంటే, ఎక్కడా ఎటువంటి భయము లేదు. ఇవాళ వరకు పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించిన ఈ సైనికులు ఎంతమంది మరణించారు, ఎంతమంది అక్కడ నుంచి పారిపోయారు, డేటా ఇవాళ కూడా చైనా వాడు విడుదల చేయలేదు. ఏంటంటే, మన స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్సెస్ వాళ్ళు అలాగ వాళ్ళ మీద దాడులు చేశారు. సో ఇదంతా గమనించిన తరువాత మీకు ఈ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ కమాండర్లు ఉంటారు చూసారా, భారత్ లాంటి ఒక దేశము మన సరిహద్దుల్లో టిబెట్కు సంబంధించిన యువకులకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్లను సైనికులుగా తయారు చేసినప్పుడు మనము ఎందుకు చెయ్యకూడదు? ఎందుకు? విపరీతమైన చలి. మీకు ఈ టిబెటియన్ వాసులు ఉన్నారు చూసారా, వీళ్ళు సైనికులు, కానీ వీళ్ళలో ఉండే ప్రత్యేకత ఏంటండి, -20 డిగ్రీలో కూడా చాలా చాలా ఈజీగా వీళ్ళ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుందండి. హాయిగా పాటలు పాడుకుంటూ ఆ మంచులో నడవగలరు, మీకు ఎటువంటి అలసట ఉండదు. ఎక్కడా కూడా వీళ్ళు అబ్బా ఇంత కష్టమా ఈ మంచులో నడవడం ఇలాంటి ఫీలింగ్స్ ఏమీ ఉండవు. ఎందుకంటే పుట్టి పెరగడమే టిబెట్లో. టిబెట్ అంటేనే మంచు పర్వతాల మీకు ఒక మహాసముద్రం అని చెప్పి చెప్పాలి. సో అలాంటి దేశంలో పుట్టడంతో వీళ్ళు ఎప్పుడూ దేనికి కూడా భయపడరు. మీరు అడగొచ్చు, ప్రేమ్ గారు మరి వీళ్ళు ఎలాగండి భారతదేశానికి వచ్చారు, భారత సైన్యంలో వీళ్ళు ఎలా కలిసారు అంటే, 1959 మీకు సర్దార్ పటేల్ గారు రాసిన ఒక ఫేమస్ లెటర్ నెహ్రూ గారికి రాశారు, చైనావాడు టిబెట్ని ఆక్రమించుకోబోతున్నాడు. అంటే చైనావాడు టిబెట్ని ఇన్వేడ్ చెయ్యలేదు అనుకోండి, దిస్ విల్ బి ద 10th largest country ఇన్ ద వరల్డ్ అండి. అంత పెద్ద దేశము, ఆ దేశాన్ని చైనా వాడు ఆక్రమించుకుంటున్నాడు. సర్దార్ పటేల్ గారు ఉత్తరం రాస్తున్నారు, వాడు మన బ్యాక్ యార్డ్లో ఉన్నాడు, టిబెట్ని మనము కాపాడాలి, నీ సైన్యాన్ని సిద్ధము చేయి, మనము బ్రిటిష్ వాడి కోసం 25 లక్షల మంది సైన్యాన్ని మనము తయారు చేసిన వాళ్ళము, రిక్రూట్ చేసిన వాళ్ళము, ఆఫ్టర్ ఆల్ చైనా వాడు ఎంత పద అని చెప్పి నెహ్రూ గారికి ఉత్తరం రాస్తే, ఆ టైంలో నెహ్రూ గారు పట్టించుకోలేదండి. సో 1959 చైనా వాడు టిబెట్ని ఆక్రమించుకున్నాడు. 2 వారాల పాటు అక్కడ నివసించే ప్రజలు, టిబెట్ పౌరులు దలాయ్ లామాను కాపాడి ఏదో ఒక రకంగా ఆయనను భారతదేశానికి పంపించారు. సో ఆయనతో పాటు ఏకంగా 100,000 మంది పారిపోయి భారతదేశానికి వచ్చారు. ఇక్కడ మనము వాళ్లకు శరణము ఇచ్చాం. సో వీళ్ళు ఏంటంటే మెల్లమెల్లగా కర్ణాటక అనండి, అలాగే హిమాచల్ ప్రదేశ్ అనండి, ఇక్కడ వీళ్ళు సెటిల్ అయ్యారు. సో ఇందులో ఒక వర్గము, మేము చైనాకు వ్యతిరేకంగా పోరాటము చేస్తాము అంటే గవర్నమెంట్ ఇన్ ఎక్సెల్ అంటారు, హిమాచల్ ప్రదేశ్లో ఉండే దలాయ్ లామా ఆఫీస్. సో ఈ యువకులను మనం ఏం చేశాము, ట్రైనింగ్ ఇచ్చాం, వికాస్ బెటాలియన్స్ అని అన్నాం. వీళ్లకు చాలా గొప్ప ట్రైనింగ్ ఇచ్చాం. ఎలాంటి ట్రైనింగ్ అంటే చూడండి, ఆపరేషన్ బ్లూ స్టార్ అంటారు. అమృత్సర్లో గోల్డెన్ టెంపుల్లోకి ఇండియన్ ఆర్మీ వెళ్ళాలి, ఈ స్పెషల్ ఫ్రంటియర్ ఫోర్సెస్ వాళ్ళే వెళ్ళారు. అలాగే కార్గిల్ యుద్ధములో నేరుగా పాకిస్తాన్లోకి వెళ్ళి, అంటే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో పాకిస్తాన్ పోస్టులోకి వెళ్ళి అక్కడ ఉండే శత్రువులను హతము చేసిన అత్యుత్తమమైన ఒక టీం వీళ్ళది.
అలాగే ఇంకా చెప్పాలి అంటే ఆపరేషన్ మేఘదూత్, ఏకంగా ఎక్కడ సియాచెన్ గ్లేజియర్ దగ్గర పాకిస్తాన్ వాళ్ళు కొన్ని పోస్టులను ఆక్రమించుకున్నప్పుడు సరిగ్గా ఈ టిబెటియన్ వీరులు మీకు ఆపరేషన్ మేఘదూత్ అని చెప్పి అక్కడ నుంచి పాకిస్తాన్ వాళ్ళని తరిమివేశారు. ఇలాగ ఎన్నో వీరోచితమైన పోరాటాలలో మీకు టిబెటియన్ పౌరులు సొంత భారతీయుల్లాగా, మేమందరము భారతీయులమే, ఇక్కడే పుట్టి పెరిగాము, ఇది మా దేశము, మేరా భారత్ మహాన్ అని చెప్పి పదే పదే చెప్పుకునేవాళ్ళు. సో వీళ్ళ దేశభక్తి ముందు మీకు ఎవరూ కూడా నిలబడరు. ఇదంతా చైనా చూస్తున్నప్పుడు వాళ్ళకి ద్వేషము, టిబెట్ మా దేశము కదా, ఎలా అవుతుందండి? ఇప్పుడు ఇండియాకు చైనాకు బార్డర్ అన్నామనుకోండి, మధ్యలో టిబెట్ ఉంది కదా, సో ఇండియాకు టిబెటియన్ బార్డరే కదా ఉంటుంది, చైనా ఉండదు కదా. ఆక్రమించుకొని వాడేమంటాడు, ఇదంతా కూడా చైనా బార్డర్. ఏంటండి మీకు మహానదులు, మీకు సింధు నది అనండి, బ్రహ్మపుత్ర అనండి, సట్లెజ్ అనండి, అలాగే మీకు 46,000 గ్లేషియర్స్ అండి. వీటన్నిటికీ మించి నిన్న మాట్లాడేది శంబాలా నగరం గురించి మాట్లాడేది. నిజంగానే శంబాలా నగరం టిబెట్లో ఉంది అనుకోండి, మీరు చైనా పర్మిషన్ ఎందుకు తీసుకోవాలండి? టిబెట్ పర్మిషన్ కదా తీసుకోవాలి. అలాగే పవిత్ర కైలాస మానస సరోవరం ఎక్కడ ఉందండి? టిబెట్లో ఉంది. ఒకప్పుడు ఈ ప్రాంతాలను మనము పాలించాం, భారతీయులు పాలించారు. ఇవాళ చైనా వాడేమంటాడు, నువ్వు కైలాస మానస సరోవరానికి వెళ్ళాలంటే నా పర్మిషన్ తీసుకోవాలి, టిబెట్ నా దేశము, చైనా దేశం అని చెప్తాడు. దీన్ని మీరు ఎలా ఒప్పుకుంటారు? జస్ట్ ఇమాజిన్ అండి, మీకు సింధు నది, సింధు నది భారత్ నుంచి ప్రవహిస్తుంది, టిబెట్లోనే ఉంది, టిబెట్ నుంచే ఆరిజిన్ అనుకోండి, మనకు టిబెట్కు ఉన్న మిత్రత్వం ఎలాంటిది? అంటే చైనా వాడి ప్రమేయమే మనకు ఉండదండి. బ్రహ్మపుత్ర అని మాట్లాడుతున్నాం, ఎలాంటి ఒక నది, బ్రహ్మపుత్ర పుష్కరాలు ఉంటే ఎలా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. అలాంటి బ్రహ్మపుత్ర చైనాలో కాదండి దాని ఆరిజిన్, టిబెట్లోనే. అంటే మన మిత్రదేశము, మనము ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు మన యోగులు, మన స్వామీజీలు, మీకు తపోవన్ మహారాజ్ లాంటి వాళ్ళు ఏకంగా 16 సార్లు కైలాస మానస సరోవర యాత్ర చేశారంటే ఎలా చేయగలిగారు? చైనా వాడి ప్రమేయమే లేదు, టిబెట్ మన మిత్రదేశము, మనము డైరెక్ట్గా మనా వ్యాలీ నుంచి నడుచుకుంటూ మనము కైలాస మానస సరోవరానికి వెళ్ళొచ్చు. అలాంటి ఫెసిలిటీస్, 9 మార్గాలు ఉన్నాయండి, చాలామందికి తెలియదు. మనం నేపాల్ నుంచే ఎక్కువగా వెళతాం, మనా వ్యాలీ నుంచి వెళ్ళొచ్చు. గంగోత్రి దగ్గర ఒక చిన్న, మీకు ఒక చిన్న మార్గం ఉంటుంది, ఈ మార్గము గుండా నడుచుకుంటూ మీరు కైలాస మానస సరోవరం వెళ్ళిపోవచ్చు. హిమాచల్ ప్రదేశ్ నుంచి వెళ్ళొచ్చు, ఉత్తరాఖండ్, ఇలాగా ఎన్నో మార్గాలు మనకు ఉండేవి. మన యోగులు వెళ్ళేవాళ్ళు, మన స్వామీజీలు నడుచుకుంటూ చిన్న చిన్న గూడారాలు వేసుకొని వీళ్ళు నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు. ఇవాళ చైనా వాడు వీటినంతా ఆపుతున్నాడు. తుప్పాకులు పట్టుకొని భారతీయులు మా టిబెట్లోకి రావాలి అంటే, మా పర్మిషన్ తీసుకోవాలి అంటున్నాడంటే మీరు నేను ఒప్పుకుంటామా? ఎంత బాధగా ఉంటుంది. కాబట్టే ఇంత ఒక పవర్ఫుల్ ఆర్మీని మనం సృష్టించాం. వీళ్ళు కూడా ఎలాంటి ఒక దేశభక్తి అంటే, చైనా వాడు వస్తే నువ్వు మా శత్రువు రా, టిబెట్ మా దేశము, టిబెట్ దేశాన్ని కబళించావు కాబట్టి నువ్వు శత్రువు అని పదే పదే అంటారు. సో ఈరోజు చైనా వాడు ఏం చేస్తున్నాడు, 13 ఏళ్ల పిల్లలండి, టిబెట్లో చదువుకునే పిల్లలు, వీళ్లను తీసుకువెళ్ళి పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ అని చెప్పి వాళ్ళకి ట్రైనింగ్ ఏంటి, నువ్వు 24 ఏళ్ల పాటు ట్రైనింగ్ తీసుకోవాలి. ఒకవేళ కుదరదు అన్నావు అనుకో, నీకు ఎటువంటి స్పాన్సర్షిప్ ఉండదు, ఎటువంటి సబ్సిడీ అనేది ఉండదు, గవర్నమెంట్ యొక్క స్కీములు ఎందులో కూడా నీ పేరు ఉండదు, నీ కుటుంబం ఉండేది. ఒక 13 ఏళ్ల పిల్లవాడి విషయంలో చైనా వాడు చేస్తున్న దారుణాలు ఏంటో చూడండి. ఇలాగ ఇవాళ టిబెటియన్ యువకులను వాళ్ళ ఆర్మీ కోసం వాడుకొని చిత్రహింసలకు గురి చేస్తున్నాడు చైనా వాడు. అంటే మనల్ని చూసి ఇలా చెయ్యవచ్చు కదా అన్న ఆలోచనతో వాడు ఎన్ని దారుణాలు చేస్తున్నాడో చూడండి. మరి చైనా వాడి బుద్ధి ఇంత దారుణంగా ఉన్నప్పుడు వాడికి ఎలాంటి శిక్ష పడాలి? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.